चित्तूर जिला कुप्पम नियोजकवर्गंलो वैसीपी नायकुलु इसुक दंदा चेस्तुन्नारंटू एमएलसी गौनिवारी श्रीनिवासुलु फैर अय्यारु। तेलुगुदेशं पार्टी अधिकारंलो उन्नप्पुडु पेद प्रजलकु उचितंगा इसुक इच्चामनि, इप्पुडुन्न वैसीपी प्रभुत्वं उचित इसुक विधानान्नि मार्चडं वल्ले भवन निर्माण कार्मिकुलु अवस्थलु पडाल्सि वस्तुंदनि मंडिपड्डारु। कोप्पम नियोजकवर्गं मूडु राष्ट्राल कोडिलिलो उन्नंदिन वैसीपी नायकुलु इसुकनु पक्क राष्ट्रालकु अक्रमंगा तरलिस्तुन्ना अधिकारुलु पट्टिंचुकोवडं लेदनि गौनिवारी मंडिपड्डारु। తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 2000 రూపాయలకు దొరికే ఇసుక నేడు 10000కు కూడా దొరకడం లేదని వాపోయారు। ప్రజలు ఇసుక మట్టి కలిపి ఇండ్లు కట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఇసుక దందాలకు ప్రభుత్వ అధికారులు కూడా సహకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు అధికారులు సహకరించాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు। వైసీపీ నాయకులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్లు సంపాదించుకుంటుంటే పేద ప్రజలు మాత్రం ఇళ్లు కట్టుకోవాలంటే ఇసుక కోసం తీవ్ర అవస్థలు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గౌనివారి శ్రీనివాసులు అన్నారు। ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉందేని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఉచిత ఇసుక విధానాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టింటే దాన్ని రద్దు చేసి ఆ ఉచిత ఇసుక విధానాన్ని మేము ఇంకొక విధంగా చేసి ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేస్తామని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది। అయినా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తిస్తే ఈ ఒక సంవత్సరము 7 మాసాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పరిశీలిస్తే ఈ రోజు భవన నిర్మాణ రంగం అనేది ఎంత కుదేలైందనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఈ ఉచిత ఇసుక విధానాన్ని వేరే రకంగా మార్చి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క రీచ్లు పెట్టడము వాటిని మేమే సప్లై చేస్తామని చెప్పడము ఆ రోజు 2000 రూపాయలకు దొరికేటువంటి ట్రాక్టర్ ఇసుక ఈరోజు 10000 రూపాయలు 15000 రూపాయలు కూడా దొరకడం లేదు। ఆ రోజు 10000కు దొరికేటువంటి ఇసుక లారీ ఇసుక ఈరోజు 25000 రూపాయలకు కూడా దొరికే పరిస్థితి లేదు। కొన్ని చోట్ల అయితే ఇసుకకు బదులు ఇసుక మట్టి కూడా కలిపి తెచ్చిచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంది। కాబట్టి ఈ భవన నిర్మాణ రంగం అనేది కుదేలైనటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే దీనివల్ల బేల్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధపడుతున్నారు, కార్పెంటర్స్ బాధపడుతున్నారు, ఎవరైతే ఇళ్ల నిర్మాణం చేసుకొని ఆ ఇంట్లో ఉండాలనుకుంటారో వాళ్ళు బాధపడుతున్నారు, అందరు ప్రజలు కూడా ఈరోజు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఇసుక లోటుపాట్ల వల్ల ఈరోజు బాధపడుతున్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను। ఈ యొక్క ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసిన తర్వాత ఈరోజు కొత్త విధానం వల్ల ఈరోజు రీచ్లు పెట్టిన తర్వాత చాలా చోట్ల బార్డర్స్లో అయితే ఇష్టానుసారము కర్ణాటకకి ఇసుకను ఇక్కడి నుంచి సప్లై చేయడము, తమిళనాడుకి ఇసుకను సప్లై చేయడము, ఇక్కడే శాంతిపురం మండలంలో సోగడబడ పెద్ద చెరువు అనేది ఒకటి ఉంది, మేము ఆ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక అక్కడి నుంచి తెచ్చుకుంటే తెలుగుదేశం వాళ్ళు ఇష్టానుసారం ఇసుక దొందా చేస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు